ఈ నాలుగు స్కీములు అమలు చేయకుండా ఏదో లేడీస్కి ఒక బస్సు ఫ్రీ పెట్టి మాకు పార్లమెంట్ ఎలక్షన్ గెలిచిన తర్వాత స్కీములు చేస్తామంటే ప్రజల్ని ఇళ్ళం కూడా ముంచినట్టే కదా. వంద రోజులు ఆ స్కీమ్లు అన్నారు కదా, ఇప్పుడు 60 రోజులలో కనీసం 3 స్కీమ్లు చేయాలి కదా. చేయలేదు మరి పార్లమెంట్ ఎలక్షన్ ఏ విధంగా ఇంటి ముందు పోయి ఓట్లు ఎట్లా అడుగుతారు? రైతులకు డబ్బులు వల్లే రైతులకు డబ్బులు పడాలి కదా. ఎలక్షన్ కూడా వచ్చేసిందంటే మళ్ళీ పెండింగ్ పడిపోతాయా? ఇంతకుముందుకు మన అసెంబ్లీ ఎలక్షన్లోనే డబ్బులు పడేది, అప్పుడు ఎలక్షన్ కూడా వచ్చిందంటే మళ్ళీ పెండింగ్ పెట్టారు. ఇప్పుడు 3 నెలలు గడిచిపోయింది, మళ్ళీ ఇప్పుడు మార్చి అంటారు, మళ్ళీ పార్లమెంట్ ఎలక్షన్ వచ్చింది అంటారు, ఎటు తిరిగి మోసపోయే తెలంగాణ ప్రజలే కదా. అంటే ఇప్పుడు అదే ఫ్రీ కరెంటు సిలిండర్ అనేది కూడా ఈరోజు నుంచి అమలు అన్నారు, ఎంతవరకు నిజము ఎంతవరకు అబద్ధం అనేది క్లారిటీ లేదు. ఇప్పటి వరకు కూడా ఏమన్నారంటే అది ప్రజాదర్బార్ అని చెప్పి మంగళవారం శుక్రవారం పెడుతున్నారు, అది ఎంతవరకు సక్సెస్ అంటారు సార్? ఇప్పుడు చాలామందికి లేడీస్లు అయ్యి స్కీములు రాసుకుంటున్నారు కదా, ఇంటి దగ్గరికి వెళ్ళేసి ఇద్దరు కానిస్టేబుల్ని పెట్టేసి ఆఫీసర్లను పెట్టేసి కమిటీ వాళ్ళలో స్కీములు రాసుకుంటున్నారు. ప్రతి ఒక్కరు పని అనుకొని కూడా వాళ్ళ ఫామ్లు ఫిల్అప్ చేయడానికి ఆ జీరక్స్ సెంటర్లో నడపడానికి ఆ ఇన్కమ్ సర్టిఫికేట్కు క్యాష్ సర్టిఫికేట్కు ఒక పాప కాలేజీకి వెళ్ళేది బంద్ చేసుకుంటుంది, ఆమె బ్యాంక్ పాస్బుక్ ఆమె ఆధార్ కార్డు ఆమె ఓటర్ ఐడి ఎందుకోసం అంటే 2500 వస్తాయని అవి తీసుకొని ఇప్పటి వరకు 40 రోజులు వాళ్ళ ఇంటికాడికి ఎంక్వైరీ లేదు, వాళ్ళకి ఫోన్ నెంబర్కి మెసేజ్ లేదు, ఆ కన్ఫర్మేషన్ అని లేదు. జస్ట్ డాక్యుమెంట్ తీసుకెళ్ళేది కూడా ఆ డెలివరీ బాయ్ ఉంటాడు కదా, అతను తీసుకెళ్తాడని వైరల్ చేశారు. ఒక నమ్మకం కలగాలి కదా సార్. పార్లమెంట్ ఎలక్షన్ లోపల ఒక 4 స్కీములు ఓకే చేస్తే పార్లమెంట్కు పై స్థాయి ఉంటుంది, ఒకవేళ 4 స్కీములు ఓకే చేయకపోతే అనుకున్న రేంజ్లో కాకపోయినా 0కి వస్తుంది కదా. ఛాలెంజ్లు ఏముంది సార్, అధికార పార్టీ ఎప్పుడైనా చాలానే వేస్తుంది, డిపార్ట్మెంట్ మన పక్కన ఉంటుంది బరాబర్ ఛాలెంజ్ చేస్తుంది, అధికారం మంది కదా ఏదైనా మాట్లాడచ్చు. రాష్ట్ర ముఖ్యమంత్రి ఆయనతో మాట్లాడ, స్కీములలో చూపించాలి, ప్రజలలో పనులు చూపించాలి. కంపేర్ యో గతంలో ఆయన కూడా అనేక స్కీములు ఇచ్చాడు, 10 లక్షలు ఏ దళితుడు అడగలే, ఒక్కొక్క ఇంటికి 10 లక్షలు ఇచ్చి ఇంకొకరికి 10 లక్షలు ఇవ్వకపోతే ఏ దళితుడు ఓటేస్తాడా? వేయరు కదా. వాళ్ళకు 10 లక్షలు ఇచ్చినావు, వీళ్ళింటికి 10 లక్షలు రాలే, వాళ్ళే నీకు నాయకులు కాబట్టి వాళ్ళకు 10 లక్షలు ఇచ్చినావు, వాళ్ళు ఓటేస్తే వీళ్ళు ఓటేయరు, ఎవరు అడిగారు సార్? 10 లక్షలు ప్రతి ఒక్కరికి 50-50 వేలు ఇచ్చేది, దళితునికి 1 లక్ష రూపాయలు ఇచ్చేది ఉంటుంది. ఏ లీడర్లు అయితే ఏ ఎమ్మెల్యే దగ్గర అయితే అబద్ధపు మాటలు తప్పుడు మాటలు చెప్తారో వాళ్ళకే 10 లక్షల రూపాయలు పొందినాయి, వాళ్ళకే ఎలక్ట్రికల్ వెహికల్ పొందినాయి. అదే బీఆర్ఎస్ పాలన జరిగిన మోసమే కాంగ్రెస్ పరిపాలన జరగకూడదు, ఇది మా ఒపీనియన్.